హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఒక టైనీ ఉన్న కాంపాక్ట్ క్యూట్గా ఉన్న మినీ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది ఓన్లీ 300 రూపీస్కే తెప్పించానండి. నేనంటే ఆన్లైన్లో నేను తెప్పించినప్పుడు జస్ట్ 300 ఉండింది. ఇప్పుడు డాలర్ రేట్ రీసెంట్గా పెరిగిపోయి మనకి ఇది 400 పైన చూపిస్తుంది ప్రైస్. అయినా కొనొచ్చండి, చాలా రీజనబుల్, అంటే చీప్ ప్రైస్లో వచ్చింది. మీరు చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఇలా మినీ వైర్లెస్ స్పీకర్ అని ఇక్కడ రాసింది. బిల్టిన్ లిథియం బ్యాటరీ, హై క్వాలిటీ ఆడియో, మళ్ళీ బ్లూటూత్ వర్జన్ అని రాసింది. 2.5 అవర్స్ ప్లేబ్యాక్ టైం అండి. ఇవన్నీ డివైసెస్కి కంపాటబుల్. మీరు ఐప్యాడ్కి, ఐఫోన్కి, ల్యాప్టాప్, ఫోన్ దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సైడ్ కూడా వేరే డీటెయిల్స్ ఉన్నాయి. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసి 3 వాట్ అని రాసింది. లిథియం అయాన్ బ్యాటరీ 3.7 వోల్ట్, మళ్ళీ మీకు 2 అవర్స్లో ఛార్జ్ అవుతుందని రాసింది ఫుల్ ఛార్జ్. ఇది బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, సకింగ్ డిస్క్ బ్రాకెట్ ఉందని, అంటే ఈ స్పీకర్కి కింద సకింగ్ బ్రాకెట్ ఉందండి. అది మీరు ఏదన్నా స్మూత్ సర్ఫేస్కి ప్రెస్ చేస్తే స్టిక్ అవుతుంది. 2.5 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉందని రాసింది. ఇలా ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఉంది. అది చాలా క్యూట్గా సేమ్ మన మష్రూమ్ లాగానే ఉందండి. అదే మన పుట్టగొడుగులు అంటారు కదా, సేమ్ దానిలాగానే ఉంది. నేను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, నాకు గ్రీన్ కలర్ నచ్చింది కాబట్టి నేను గ్రీన్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం రియల్ మష్రూమ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి 2 కళ్ళు ఉన్నట్టు బటన్స్ కూడా ఫ్రంట్లో కనపడుతున్నాయి. ఇది ఇప్పుడు బయటకు తీసి మీకు కంప్లీట్గా తీసి చూపిస్తాను. ఇది కింద అదే అండి, దాని సకింగ్ బ్రాకెట్. ఇప్పుడు బాక్స్లో ఇంకేమో వచ్చినాయి అవి కూడా మనం ఒకసారి తీసి చూసుకుందాము. ఇది ఈ బాక్స్లో నేను అనుకుంటా ఛార్జింగ్ కేబుల్ను, యూజర్ మాన్యువల్ ఉండి ఉంటాయి, అవి కూడా మీకు కంప్లీట్గా తీసి చూపిస్తాను. ఇదొకటి యూఎస్బి కేబుల్, ఇంకా మాన్యువల్ వచ్చిందండి, యూజర్ గైడ్. ఇప్పుడు ఈ బాక్స్ పక్కన పెట్టేసి మనం ఈ కంప్లీట్ డీటెయిల్గా ఈ స్పీకర్ని చూద్దాం. ఇవన్నీ 3 ఐటమ్స్ మనకు వచ్చినాయి అందులో బాక్స్లో. ఇప్పుడు యూజర్ మాన్యువల్ కంప్లీట్ ఒకసారి మీకు చూపించేస్తాను. ఎందుకంటే మీరు ఆపరేట్ చేసే ముందు ఒకసారి డీటెయిల్గా యూజర్ మాన్యువల్ చూసేసుకుంటే బెటర్ అండి. ఇక్కడ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అది యూఎస్బి, దాన్ని ఛార్జింగ్ చేయడానికి మీరు 5 వోల్ట్ 500 మిల్లీ యాంపీయర్స్ పైన ఉన్న అడాప్టర్ వాడితే బెటర్ అండి, అక్కడ రాసింది. మళ్ళీ దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 90 హెర్ట్స్ నుంచి 20 కిలోహెర్ట్స్ ఉంది. దాంట్లో బిల్టిన్ బ్యాటరీ 280 మిల్లీ యాంపీయర్ అవర్స్ ఉంది, 3.7 వోల్ట్ది. ఇక్కడ దాని బటన్ లేఅవుట్ అన్నీ రాసున్నాయి. ఇది పక్కన పెట్టేసి, ఇది యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అండి, ఇది మైక్రో యూఎస్బి టు యూఎస్బి, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇదండి యాక్చువల్ మష్రూమ్ స్పీకర్. ఇది చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక టాయ్ లాగుంది, చిన్న కార్టూన్ బొమ్మ లాగుంది. మీరు పైన అంతా రబ్బర్, దాని రబ్బర్ ఫినిషింగ్లో ఆ గ్రీన్ కలర్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది, మంచి క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ. అది స్మూత్ సాఫ్ట్ రబ్బర్ ఫినిష్ ఉంది. పైన పవర్ బటన్ ఉన్న, మీడియా ప్లే పాస్ బటన్ కూడా ఉంది. ఇవి వాల్యూమ్ అప్ డౌన్ ఉన్న, నెక్స్ట్ సాంగ్ స్కిప్ చేయడానికి బటన్స్ అండి. ఇది కింద అదే సకింగ్ బ్రాకెట్, అది దేనికైనా మీరు ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఈ మెటల్ గ్రిల్ అంతా స్పీకర్దండి, ఆ సౌండ్ అందులోంచి వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చేతిలో పట్టుకున్న ఫీలే లేదు. ఇది మైక్రో యూఎస్బి పోర్ట్, దాని అంటే ఛార్జింగ్ కేబుల్ పెట్టేసి మీరు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ దాని మైక్రోఫోన్ ఉంది, అంటే కాల్స్ అటెండ్ చేయడానికి. మీరు పాటలు వింటున్నప్పుడు కాల్ వస్తే అటెండ్ చేసినప్పుడు ఆ మైక్ రిసీవ్ చేసుకుంటుంది మీ ఆడియోని. ఇదండి కంప్లీట్, చాలా క్యూట్ ఉంది. ఇప్పుడు నేను నా ఫోన్కి కనెక్ట్ చేసి మీకు సాంగ్స్ ప్లే చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేద్దామండి. దీన్ని పవర్ ఆన్ చేసేసి నా ఫోన్ నుంచి, బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసేసి మీకు ఏదన్నా మ్యూజిక్ అది ప్లే చేసి కంప్లీట్గా దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందది డీటెయిల్గా చూపిస్తాను. ఇది మీరు జస్ట్ పవర్ బటన్ ఒక 2 to 3 సెకండ్స్ ప్రెస్ చేసి పడితే పైన కింద బ్లూ ఇండికేటర్ వస్తుంది, అది ఫ్లాష్ అవుతుంది. అది మీరు ఫ్లాష్ అవుతున్నప్పుడు ఏదన్నా మీరు ఫోన్ అన్న, ట్యాబ్ అన్న ఏదన్నా తీసుకొని మీరు అందులో బ్లూటూత్ ఆన్ చేసుకుని, రెగ్యులర్గా మన బ్లూటూత్ డివైసెస్ ఎట్లా పేర్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అండి. నా ఫోన్లో మీకు అది పేరు కూడా చేసి చూపిస్తాను. మీరు జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసేసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు బీటీఎస్ 280 అని ఉంది, దానిపైన క్లిక్ చేసేస్తే పేర్ అయిపోతుంది. పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ ప్లే చేద్దామండి. నేను వాల్యూమ్ ఫుల్ పెట్టేసి, మీడియా వాల్యూమ్ ఫుల్ పెట్టేసి మీకు సాంగ్ ప్లే చేసి చూపిస్తాను, ఏదైనా ఒక మ్యూజిక్ కానీ సాంగ్ కానీ.
ఇప్పుడు ఆడియో క్వాలిటీ గురించి చెప్తానండి. ఇందులో చాలా చిన్న స్పీకర్ ఉంది కాబట్టి ఆడియో క్వాలిటీ మీకు మరీ అంత స్పెషల్ ఏమి ఉండదు. అంటే టైనీ స్పీకర్ కాబట్టి బేస్ అయితే రాదు. మిడ్ను మీకు ట్రెబుల్, మిడ్ క్లారిటీ ఓకే ఉందండి, కానీ ట్రెబుల్ అంత ఏమి స్పెషల్ లేదు. ఇంకోటి ఏంటంటే 3 వాట్స్ అని రాశారు కానీ నాకు అంత 3 వాట్ అంత అనిపించలేదు, కొంచెం తక్కువే ఉంది అవుట్పుట్. అంటే చిన్న టైనీ స్పీకర్ ఇలా ఫోన్లకు కానీ దేనికన్నా అటాచ్ చేసి క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మంచి అంటే 4 కూర్చొని మీరు ఫోన్లో మూవీస్ కానీ ఏమన్నా వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు చూడడానికి బాగుందండి. చాలా క్యూట్ ఉంది. మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని అటాచ్ చేసేయచ్చు, అంటే అంటియొచ్చు. మీరు మెటల్ సర్ఫేస్ స్మూత్ ఏదన్నా ఉంటే దానికి ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది. అట్లా మీరు పాకెట్ సైజు కాంపాక్ట్ పోర్టబుల్ పర్పస్కి యూస్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ మాత్రం యావరేజ్గానే ఉందండి. ఇప్పుడు దాని బ్యాటరీ లైఫ్ చెప్తానండి. నేను యూజ్ చేస్తే నాకు కంప్లీట్గా మ్యూజిక్ కంటిన్యూస్గా ప్లే చేస్తే 2 అవర్ 15 మినిట్స్ నుంచి 2 అవర్ 20 మినిట్స్ వరకు అట్లా వచ్చిందండి మొత్తం కంప్లీట్ బ్యాటరీ లైఫ్. ఇది ఛార్జింగ్ అవ్వడానికి 2 అవర్స్ టైం తీసుకుందండి. అంటే నా ఫోన్ అడాప్టర్ 5 వోల్ట్ 1 యాంప్ అడాప్టర్ పెట్టి ఛార్జ్ చేస్తే 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిందండి 0 to 100. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన మష్రూమ్ స్పీకర్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉన్న కాంపాక్ట్ టైనీ స్పీకర్ అండి. చూడడానికి చాలా అంటే క్యూట్గా ఉండే స్పీకర్. ఆడియో క్వాలిటీ అంత స్పెషల్ ఏం లేదండి. అవుట్పుట్ కూడా 3 వాట్స్ అన్నంత లేదు, కొంచెం తక్కువే ఉంది. కాకపోతే ఏంటంటే పాకెట్లో వేసుకొని క్యారీ చేయడానికి దానికి బాగుంది. ప్లస్ ప్రైస్ కూడా ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 300 ఉండింది, ఇప్పుడు 400 ఉన్నా కానీ చీపే అండి, తీసుకోవచ్చు. జస్ట్ ఫన్నీగా ఉంటుంది, పాకెట్లో వేసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి మీ ముందుంటాను. బాయ్.